హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీసీమబిడ్డ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు నేను ఒక మంచి వీడియో చేయబోతున్నాను. అదేంటంటే, శరీరంలో ఎక్కువగా ఉన్న వేడిని తగ్గించుకోవడం ఎలా. శరీరంలో అతివేడి కారణంగా ఎన్నో ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఎండాకాలంలో ఈ వేడి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో వేడి ఎక్కువ కావడానికి ముఖ్య కారణాలు ఎక్కువ మసాలా ఉన్న ఆహార పదార్థాలు తినడము, నీటిని తక్కువగా తాగడం వంటివి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో మరియు అందరికీ కూడా ఉపయోగపడే వీడియో. మన శరీరంలో వేడి తగ్గి చలువ చేయాలంటే, చలువ కలగాలంటే ఏమి తినాలో ఏమి తినకూడదో తెలుసుకుందాము. వేడి లక్షణాలు ఏమంటే, కళ్ళ నొప్పులు, కళ్ళ నుండి చెవి నుండి వేడి ఆవిర్లు రావడం, మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉండటం వంటివి శరీరం వేడిగా ఉండడానికి గల కారణాలు. ఒంట్లో వేడి తగ్గడానికి ఎన్నో ప్రకృతి సిద్ధమైన ఔషధాలు ఉన్నాయి. శరీరంలో వేడి ఉండడం అంటే జ్వరం వచ్చినట్లు ఉండడం, కళ్ళు మంటలుగా ఉండటం, చెమటలు పట్టడం, కడుపు ఉబ్బరంగా ఉండడం అంటే గ్యాస్ ఉన్నట్లు అనిపించడం, గుండెల్లో దడ దాహంగా అనిపించడం, అరికాళ్ళు అరిచేతులు మంటగా ఉండటం, ఇలా ఒళ్ళంతా కూడా మంట మంటగా అనిపించడం, ఇవన్నీ కూడా వేడి వల్ల కలిగిన లక్షణాలు. వేడిని అశ్రద్ధ చేస్తే ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో వేడి ఎక్కువ అయ్యే కొద్దీ ఇతర జీవకణాలు దెబ్బతినే అవకాశం ఉంది. మూత్రం పోసేటప్పుడు వేడిగా అనిపిస్తే వేడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇలా వేడిగా అనిపించినప్పుడు చలువ చేసే ఆహార పదార్థాలు తీసుకోవాలి. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి వేడి చేసే ఆహార పదార్థాలు తినడం మానేయాలి. మనం తీసుకునే ఆహారంలో చింతపండు, అల్లం, వెల్లుల్లి, మసాలా పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలు, ఊరగాయలు, వీటన్నిటినీ కూడా వేడి చేసే పదార్థాలుగా చెప్పవచ్చు. శరీరము అధిక వేడికి గురి అవుతుంటే అలాంటి వారు చింతపండు, అల్లం, వెల్లుల్లి తగ్గించాలి. కాఫీ, టీ, ఆల్కహాల్ ఇవి మన శరీరానికి వేడి కలుగజేస్తాయి. తీపి, వగరు, చేదు వంటివి మన శరీరానికి చలువ కలుగజేస్తాయని గ్రహించాలి. పుల్లగా ఉన్నటువంటి నిమ్మకాయ మాత్రము శరీరానికి చలువ కలుగజేస్తుంది. ఇప్పుడు మన శరీరానికి చలువ చేసే కొన్ని మంచి ఉత్తమ ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాము. మన శరీరము వేడికి గురి కాకుండా చలువ కలగాలంటే మొదట మనము ఎంచుకోవాల్సిన పద్ధతి నీరు త్రాగడం. మన శరీరానికి తగినంత నీరు తాగుతూ ఉండాలి. నీరు తరచూ త్రాగడం వలన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళలో శరీరానికి అవసరమైనటువంటి ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. ఈ కొబ్బరి నీళ్ళు మన శరీరానికి చలవను కలుగజేస్తాయి, తక్షణ శక్తిని కూడా ఇస్తాయి. తరచూ కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటే శరీరంలో ఉన్నటువంటి వేడి శాశ్వతంగా తగ్గిపోతుంది. మన శరీరానికి చలువ కలిగించే వాటిల్లో పుదీనా ఒకటి. పుదీనాలో ఉండే అద్భుత పోషకాల వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా శరీరానికి చలువ కూడా చేస్తుంది. కొన్ని పుదీనా ఆకులు తీసుకొని గ్లాసు నీటిలో వేసి మరిగించి అవి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని తాగితే మన శరీరానికి చలువ కలుగుతుంది. పాలలో ఒక స్పూన్ తేనె వేసుకొని తాగినా కూడా శరీరానికి చలువ కలుగుతుంది. శరీరానికి చలువ కలగజేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది దానిమ్మ గింజల జ్యూస్. ఇందులో ఉన్నటువంటి పోషకాలు మన బాడీలో ఉన్నటువంటి వేడిని కంట్రోల్లో ఉంచుతాయి. ధనియాలు, శొంఠి, జీలకర్ర ఈ మూడింటిని సమానంగా తీసుకొని దంచి పొడి చేసి దీనిని ఒక స్పూన్ మోతాదులో గ్లాస్ మజ్జిగలో కలిపి తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగితే కూడా శరీరంలో ఉన్నటువంటి అధిక వేడి సమస్య పోతుంది. ఆ తర్వాత సుగంధి పాల వేరును సేకరించి నీళ్ళలో కానీ పాలలో కానీ మరిగించి తాగితే శరీరంలో ఉన్న వేడంతా తగ్గిపోతుంది. తరచు మజ్జిగ తాగడం వలన మన శరీరానికి వేడిని తగ్గించి ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. కలబంద కూడా మన శరీరానికి చలవ కలగజేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో 4 స్పూన్ల కలబంద రసాన్ని కలుపుకొని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. శరీరంలో వేడి శాశ్వతంగా తగ్గిపోవాలంటే కలబందతో ఇలా చేస్తే మంచిది. శరీరంలో ఉండే వేడి తగ్గాలంటే పుచ్చకాయని తింటే అందులో ఉండే ఆల్కలైన్ వాటర్ వల్ల వేడి తగ్గుతుంది. ఖర్బూజాలో ఉండే అద్భుత పోషకాలు మన కిడ్నీలో రాళ్ళను కరిగించడంతో పాటు మన శరీరానికి చలవ కలగజేస్తాయి. కీరదోస.
కీరదోస తినడం వలన అంటే దోసకాయ తినడం వలన మన శరీరంలో వేడి తగ్గిపోయి శరీరానికి చలవ కలుగుతుంది. క్యారెట్ను తినడం వలన కానీ లేదా క్యారెట్ జ్యూస్ను తాగడం వలన కానీ శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. అధిక వేడితో బాధపడేవారు మజ్జిగన్నంలో ఉల్లిపాయను కలుపుకొని తింటే శరీరానికి చలవ కలుగుతుంది. శరీరంలో ఉన్న అధిక వేడికి ఉసిరికాయ చెక్ పెడుతుంది. ఒక గ్లాస్ నీటిలో ఉసిరికాయ జ్యూస్ను 4 స్పూన్లు కలుపుకొని తాగుతూ ఉంటే కూడా శరీరానికి చలవ చేస్తుంది. విటమిన్ సి ఉన్నటువంటి పండ్లు అంటే నిమ్మకాయ, ద్రాక్ష, ఆరెంజ్, దానిమ్మ వంటివి తినడం వలన కూడా శరీరంలో వేడి తగ్గి చలవ కలుగుతుంది. అధిక వేడి ఉన్నవారు 1 గ్లాసుల నీటిలో నిమ్మచెక్క పిండుకొని తాగుతూ ఉంటే కూడా వేడి తగ్గుతుందండి. ఇవేనండి మన శరీరంలో వేడిని తగ్గించి శరీరానికి చలవ కలుగజేసే ఉత్తమమైన ఆహార పదార్థాలు. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా 1 లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.